హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్యత్య క్రియేషన్స్ ఇవాళకి మన వీడియో వచ్చేసి వేస్ట్ క్లాత్తో మనం డోర్ మ్యాట్స్ అనేది ఎలా తయారు చేయాలో చూపిస్తానండి మన ఇంట్లో వేస్ట్గా ఉన్న క్లాత్స్ ఉంటాయి కదండి లెగ్గిన్స్ కానీ చున్నీస్ కానీ శారీస్ కానీ ఏవైనా వాటితో మనం చాలా ఈజీగా చాలా సింపుల్గా డోర్ మ్యాట్స్ అనేది తయారు చేసుకోవచ్చు చూడండి నేనైతే లెగ్గిన్స్ చున్నీస్ తోటే మ్యాట్ అనేది తయారు చేసి మీకు చూపిస్తాను ఈ విధంగా లెగ్గిన్స్ని కట్ చేసుకోవాలి పీసులు పీసులుగా మీకు ఏ సైజు డోర్ మ్యాట్స్ కావాలో ఆ సైజుకి సరిపడా మీరు ఈ పీసెస్ అనేది తీసుకోండి నేను ఈ విధంగా లెగ్గిన్స్ అన్నిటినీ ఈ విధంగా పీసులుగా కట్ చేసుకుంటున్నాను చాలా ఈజీ అండి మనం వేస్ట్గా పడేసే క్లాత్లతో మనం డోర్ మ్యాట్స్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి మనం షాప్లో కొన్న వాటికంటే కూడా చాలా బాగున్నాయండి ఒక్కసారి తప్పకుండా అందరూ ట్రై చేయండి చూడండి ఈ విధంగా పీసులుగా కట్ చేసుకున్న లెగ్గిన్స్ని చున్నీని అన్నిటినీ ఈ విధంగా పెట్టుకుంటున్నాను ఇప్పుడు వీటిని మనము అన్నిటినీ ఈ విధంగా సమానంగా తీసుకొని ఒక దారం తీసుకొని ఈ విధంగా కట్టుకోవాలి అప్పుడే మనకు డోర్ మ్యాట్కి మనం దారం అల్లుకుంటాం కదండీ అల్లుకున్నప్పుడు గట్టిగా రావాలంటే ఈ విధంగా కట్టుకొని నేనైతే చీరకి ఈ విధంగా వేసుకున్నాను ముడి మీరు చీరనే కదండి దేనికైనా ఈ విధంగా ముడి అయితే వేసుకొని ఈ విధంగా అల్లుకోవచ్చు మనం జడ అల్లుకున్నట్టే అల్లుకోవడమేనండి నేను నాలుగు పాయలతో అల్లుతున్నాను నాలుగు పీసులతో నాలుగు పీసులు తీసుకొని ఈ విధంగా అల్లుకుంటున్నాను మీరు ఏ సైజులో మీకు డోర్ మ్యాట్ కావాలో మీకు పలసంగా కావాలా ఒత్తుగా కావాలా దాన్ని బట్టి మీరు చూసుకొని ఈ విధంగా పాయిల్ అనేది అల్లుకోండి నేను కొంచెం ఎత్తుగా బాగా స్ట్రాంగ్గా ఉండేది చేసుకున్నానండి అందుకని నేను ఈ విధంగా నాలుగు పీసెస్ని తీసుకొని అల్లుకుంటున్నాను ఈ విధంగా మనము జడని అల్లుకోవాలి ఈ విధంగా ఎన్ని జడలు కావాలంటే మన సైజుని బట్టి డోర్ డోర్మేడ్ సైజుని బట్టి మనం ఈ విధంగా అల్లుకోవాలి చూడండి ఈ విధంగా జడ్లన్నీ అల్లి పక్కన పెట్టుకున్నాను వాటిని ఈ విధంగా అంచున స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి మనం దారం తీసుకొని ఈ విధంగా కుట్టుకుంటే మనకు డోర్ మ్యాట్కి ఈజీగా మనం డోర్ మ్యాట్ అనేది చేసుకోవచ్చు నేను ఎలా చూపిస్తున్నానో అలా ట్రై చేయండి మీకు మ్యాట్ అనేది చాలా సింపుల్గా వస్తుంది మీరు చేసుకోగలరు మ్యాట్ అనేది చాలా ఈజీగా చూడండి ఈ విధంగా రౌండ్గా తిప్పుకుంటూ మనము కాటాలు అనేది వేసుకోవాలి ఎక్కడెక్కడ కటాలు వేస్తే అది స్ట్రాంగ్గా రౌండ్ ఆఫ్ రౌండ్ ఆఫ్ అవుతుందో చూసుకుంటూ మనము వాటిని స్టిచ్చింగ్ చేసుకుంటూ ఈ విధంగా రౌండ్ చుట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళడమేనండి మీరు కాటన్ శారీస్ సిల్క్ శారీస్ అయితే చాలా ఈజీగా కూడా సూది అనేది దూరుతుంది నేను లెగ్గింగ్స్ తీసుకోవడం వల్ల కొంచెము గట్టిగా ఉండడం వల్ల కొంచెం లేటుగా దూరుతుంది మనకు పనికిరావనుకున్న క్లాతులతో చాలా సింపుల్గా మనకు ఇంటికి ఉపయోగపడే డోర్ మ్యాట్స్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి తప్పకుండా అందరూ ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నా కామెంట్ అయితే పెట్టండి చూడండి ఈ విధంగా రౌండ్ ఆఫ్ చేసుకుంటూ చుట్టూరు స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా మొత్తాన్ని చుట్టుకుంటూ కాటాలు అనేది వేసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడద్దు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అండి మేము కష్టపడి వీడియో చేసిన దానికి మీరు ఒక లైక్ ఇస్తే మాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది ఎవరైనా కొత్తగా కానీ మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ విధంగా ఒక్కొక్కదానికి ఒక్కోదానికి కలుపుకుంటూ ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి మీరు ఏస్ట్ క్లాతులు ఒక సూది ఒక దారకుండా ఉంటే సరిపోతుందండి చాలా ఈజీగా ఈ డోర్ మ్యాట్ అనేది మీరు తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజుకి ఈ విధంగా క్లాత్ తోటే జడలు అల్లుకొని వాటిని మొత్తాన్ని వన్ బై వన్ స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉంటే మనకు డోర్ మ్యాట్ అనేది ఏ సైజు కావాలంటే ఆ సైజు అనేది వస్తుంది ఫైనల్గా నా డోర్ మ్యాట్ అనేది ఈ విధంగా ఉంది చూడండి మనము కాళ్ళు పెట్టుకొని నిలబడినా కూడా ఎంత బాగా అనిపిస్తుందో తప్పకుండా అందరూ ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కావ్య తెలుగు క్రియేషన్స్ థ్యాంక్ యూ